హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ నర్వాడతో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్ గారికి అండ్ షర్మిల గారికి మధ్య అసలు ఏం జరుగుతుందంటే, రీసెంట్ టైంలో చూసుకుంటే అటు షర్మిల వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ గారిని కౌంటర్లు వేస్తుంది. అసలు ఏం ప్లాన్స్ వేస్తుంది షర్మిల? ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఈమె ఎవరో వదిలి బాణం అని ఒక పెద్ద చర్చ నడిచింది. పార్టీ పెట్టక ముందే రాధాకృష్ణ కొత్త పలుకులు కూడా రాశాడు, ఇట్లా రాబోతుంది అది ఇదని. సో బిగినింగ్లేమో ఈమె జగన్ అన్న బాణం అనేది వచ్చింది. ఎందుకంటే జగన్తో గొడవలు అనేది ఒక వెర్షన్ కూడా బయటికి తీసుకొచ్చారు. అయితే జగన్తో గొడవలు అయితే అక్కడ కదా పార్టీ పెట్టాలి, ఇక్కడ ఎందుకు పెట్టింది అన్న విమర్శ అప్పుడు వచ్చింది. సో ఆ కాంటెక్స్ట్లో ఈమె జగన్ అన్న వదిలిన బాణమే కేసీఆర్కి అనుకూలంగా కేసీఆర్కి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం కోసమే ఈమె వచ్చింది అన్న ఒక వెర్షన్ బలంగా అప్పట్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె అదే చెప్తుంది, కేసీఆర్కి వ్యతిరేకంగా ఓట్లు నేను చీల్చకూడదని కాంగ్రెస్కి సపోర్ట్ చేసినని లేటెస్ట్ చెప్తుంది. ఆమె అయితే బిగినింగ్ నుంచి కేసీఆర్కి యాంటీగానే ఉంది. సో అప్పట్లోనే సజ్జల ఆమెకి మాకు సంబంధం లేదనే విషయం కూడా క్లారిటీ ఇచ్చాడు ఈ విమర్శకి. అంటే మేమైతే ఆమెను అక్కడ ఏమి పార్టీ పెట్టమని చెప్పలేదు, మేము నిజానికి వద్దని కూడా సజెషన్ ఇచ్చాము, ఆమె వినలేదు అనేది వాళ్ళు చెప్తున్నది. ఏదేమైనా ఈమె రోలు ఒక మిస్టీరియస్గానే ఉండిపోయింది. సో ఆమె కేసీఆర్కి వ్యతిరేకంగా దాదాపు 3000 పైచులకు కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. చాలా గట్టిగానే ఆమె ట్రై చేసింది ఇక్కడ నిలబడడానికి, కానీ ఆమెకి అంగబలం అర్ధబలం దొరకలేదు. వైఎస్ఆర్ అభిమానులు కూడా చాలామంది ఉన్నప్పటికీ వాళ్ళెవరు ఈమెతో ప్రముఖ నాయకులు ఎవరు అసోసియేట్ కాలేదు. దానికి కారణం ఏంటంటే ఈ మీద ఆ నమ్మకం లేదు వాళ్ళకి. ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ లాంటి ఒక స్ట్రాంగ్ నాయకుడు ఉన్నాడు, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, మళ్ళీ ఇంకొక పార్టీ వచ్చి స్ట్రాంగ్గా నిలబడే పరిస్థితి లేదనేది వాళ్ళకున్న అంచనా. అందుకని వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఏమన్నా ఈఎంకి హెల్ప్ కావాలంటే చేశారు, కానీ ఫ్రంట్లోకి వచ్చి నిలబడి ఓన్ చేసుకునే పరిస్థితి లేదు. ఈ కాంటెక్స్ట్లో ఆమె ఒక రకంగా ఒంటరిగానే పోరాటం చేసింది. ఆమెకి సహాయంగా వాళ్ళ తల్లి విజయమ్మ గారు కూడా ఇక్కడ వచ్చారు. దాని తర్వాత ఆమెకు అర్థమైంది ఏమంటే పార్టీని మనం నడిపే పరిస్థితి లేదు, ఎందుకంటే పెద్ద ఎత్తున ఆర్థిక బలం ఉండాలి, అది కష్టం అనేది ఆమెకు అర్థమైంది. దాంతో కాంగ్రెస్లో మెర్జ్ అయిపోదామని ఆమె డీకే శివకుమార్ ద్వారా ట్రై చేసింది. డీకే శివకుమార్ కూడా ఈమె ఫ్యామిలీ ఫ్రెండు, పైగా బెంగళూరులో వీళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళకి ఆస్తులు ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళతో రెగ్యులర్గా సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు. అయితే ఈ విలీనం అనేది జరిగి ఉండేది, కానీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు, హనుమంతరావు కావచ్చు, మధుయాష్కి కావచ్చు, ఇలాంటి కొంతమంది కాంగ్రెస్ వాదులే గట్టిగా వ్యతిరేకించారు. వాళ్ళ వాదన ఏంటంటే, ఒకటి ఈమె సమైక్య ఆంధ్రాని సపోర్ట్ చేసింది, సమైక్యవాది. ఈమె వచ్చి ఇప్పుడు మన పార్టీలో మెర్జ్ చేసి తెలంగాణలో కానీ ఆమె పోటీ చేస్తే దీన్ని కేసీఆర్ ఉపయోగించుకొని తెలంగాణ సెంటిమెంట్ని బయటికి తీసుకురావడానికి ఈమెను వాడుకుంటాడు. లాస్ట్ సందర్భంలో కూడా 2018లో కూడా మనం చంద్రబాబు వల్ల దెబ్బతిన్నాము, అందువల్ల మళ్ళీ ఈమె ఎందుకు అన్న దీంతో వాళ్ళు చెప్పిన వెర్షన్ అది. అయితే వాళ్ళ కొంతమంది చెప్పేది ఏమంటే, వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్కి వ్యతిరేకులు, బిగినింగ్ నుంచి కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్కి వ్యతిరేకులు. ఇంకా రేవంత్ రెడ్డి ఎట్లాగూ హార్డ్ కోర్ తెలుగుదేశం వాది, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పటికి కూడా ఆయన ప్రధానంగా తెలుగుదేశం సపోర్టర్ అని చెప్పచ్చు. సో ఆయన కూడా ఈమె రావడానికి ఇష్టం లేదు. ఏదేమైనా అలాగే ఆమెని మెర్జి కానివ్వకుండా ఆపేశారు. దాంతో ఆమె సొంతంగా పార్టీ తరపున సొంతంగానే క్యాండిడేట్స్ నిలిపి ఫైట్ చేద్దామని కూడా డిసైడ్ అయింది. దాదాపు 119 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు, ఆహ్వానిస్తున్నామని కూడా చెప్పారు. మరి లాస్ట్ మినిట్లో ఏం చేసిందో కానీ, అంటే బ్యాక్ ఎండ్లో మనకు తెలిసిందంటే కాంగ్రెస్సే ముఖ్యంగా డీకే శివకుమార్ ద్వారా, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా ఆమెను ఆపినట్టుకు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు కేసీఆర్కి వ్యతిరేక ఓట్లు కానీ చీలిపోతే కాంగ్రెస్ ఇబ్బంది కలుగుతుంది. అట్లాగే ఖమ్మం ఇటువంటి ఏరియాల్లో ఈమె క్యాండిడేట్లు నిలబెడితే కొంతవరకు అక్కడ సమైక్య ఆంధ్ర వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈమెకి, అంటే సీమాంధ్ర ఓట్లు ఈమెకి ఏమైనా కొంతవరకు పడినా కూడా అది ఆ మేరకు నష్టమే కాంగ్రెస్ కానీ
వాళ్ళు ఆపేసినట్టుకు తెలిసింది. దానికి మరి ఈమెకి ఏమి ఆఫర్ ఇచ్చారనేది బయటికి రాలేదు. కొంతమంది చెప్పేది ఏమంటే ఈమెకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని చెప్తున్నారు. ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ వస్తే లేదంటే నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యత్వం అయితే కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపిస్తామని హామీ కూడా ఆమెకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఆమె అయితే త్యాగం చేస్తున్నట్టుగానే చెప్పింది. ఎందుకంటే వీళ్ళందరూ వైఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళు, నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. ఇప్పుడు నిలబడుతున్నప్పుడు వాళ్ళ ఓటమికి నేను కారణం కాకూడదు, అందుకనే త్యాగం చేస్తున్నానని ఆమె ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే లేటెస్ట్గా ఎప్పుడైతే కాంగ్రెస్ ఓపెన్గా మద్దతు తెలిపారో వైసీపీ అభిమానులు హర్ట్ అయ్యారు బాగా. ఎందుకంటే కాంగ్రెస్ క్లియర్గా జగన్ని జైలుకి పోవడానికి కాంగ్రెసే కారణం, సో ఆయన ప్రత్యేక పార్టీ పెట్టాల్సి రావడానికి కూడా కాంగ్రెసే కారణం, అలాగే జగన్ని వేధించిన ఆ కుటుంబం. సో ఈ వీళ్ళందరికీ కూడా తెలుసు. ఈవన్న ఈమె కూడా అనేక సార్లు విమర్శించింది సోనియాని, రాహుల్ని, వీళ్ళని. అలాంటప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎలా మద్దతు తెలుపుతారు అనేది వాళ్ళు విమర్శించింది. ఆ కాంటెక్స్ట్లో సజ్జలు మాట్లాడుతూ అక్కడున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆమె నిర్ణయం తీసుకోండొచ్చు, ఏదేమైనా అది మంచి నిర్ణయం అయితే కాదన్నట్టుగా ఆయన మాట్లాడారు. దాంతో ఈమె నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరో సజ్జల కౌంటర్ గురించి మాట్లాడారు. అప్పుడు ఆమె ఏమనిందంటే అప్పట్లో నాకు వాళ్ళకి సంబంధం లేదని వాళ్ళు క్లియర్గా చెప్పారు, మరి అలాంటి వ్యక్తి ఇప్పుడెందుకు నా గురించి మాట్లాడుతున్నాడు, అంటే మళ్ళీ సంబంధం కలుపుకోవాలనా అన్నట్టుగా ఆమె కౌంటర్ వేసింది. దాంతోపాటు అసలు కేసీఆర్ ఇక్కడ డబుల్ రోడ్డు నుంచి సింగిల్ రోడ్డు వస్తే అది ఆంధ్ర, వెలుగు నుంచి చీకటి వస్తే అది ఆంధ్ర అని చెప్పాడు, దానికి వేయండి కౌంటర్లు, నాకు కాదు వేయాల్సింది, సో దాన్ని విమర్శించండి, మీ రాష్ట్రం సంగతి మీరు చూసుకోండి అనేది ఆమె క్లియర్గా చెప్పింది. దాంతో ఏముందంటే అది సజ్జల అభిప్రాయమే కాదు కదా, జగన్ది కూడా అదే అభిప్రాయం కదా అని ఎవరు అంటే ఎవరికైనా ఇదే సమాధానం అని చెప్పింది. అంటే క్లియర్గా ఆమె జగన్కి కౌంటర్ ఇచ్చినట్టే అందరూ భావిస్తున్నారు. సో నా ఇష్టం, నా పార్టీ, సో నా పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలనేది నేను నిర్ణయించుకుంటాను, మీకు సంబంధం లేదని ఆమె చెప్పింది. సో రెండోది ఏంటంటే గతంలో కూడా ఆమె ఇదే ప్రశ్న వేసినప్పుడు, విలీనం కోసం ట్రై చేస్తున్నప్పుడు కూడా ఆమె ఏం చెప్పిందంటే అప్పుడు వాళ్ళు మిస్గైడ్ అయ్యారు, నేను దాన్ని క్షమిస్తున్నానని కూడా చెప్పింది. సో జనరల్గా ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని ఒక పాత నానుడు ఉంది. ఆ కాంటెక్స్ట్లో ఆమె ఈ రాష్ట్రంలో తను స్వతంత్రంగా పోరాడలేదని చెప్పి విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. సో అది ఆమె చేసిన డిసిషన్ అయితే కరెక్టే ఇక్కడ వరకు, ఎందుకంటే ఆమెకి ఆ రకమైన అంగబలం అర్ధబలం లేదు. లేనప్పుడు అనవసరంగా నిలబడి ఫైట్ చేసి ఎందుకు వీరమరణం అంటారు కదా, అటువంటి వీరమరణం పొందడం ఎందుకు అనేది ఆమె నిర్ణయం తీసుకుంది. అయితే ఒక విమర్శ ఏమంటే ఇన్ని రోజులు మరి ఆమెతో కొంత ట్రావెల్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ ఈమె మోసం చేసినట్టే కదా, వాళ్ళందరినీ నిరాశపరిచినట్టే కదా అనేది అంటున్నారు. నిజానికి ఆ పార్టీలో ఎవరు కూడా గట్టిగా డిపాజిట్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. సో వాళ్ళు నిలబడిన ఒకటే, నిలబడకపోయినా ఒకటే. కాబట్టి ఈ పార్టీ తరపున వాళ్ళు పోటీ చేసినా ఇండిపెండెంట్కి పోటీ చేసినా పెద్ద ఫరక్ అనేది లేదు. ఇక్కడ ఏంటంటే ఆమె చుట్టూనే నడిచింది తప్ప వేరే ఏమి లేదు. కాబట్టి వైసీపీ విమర్శించక తప్పదు, కానీ గట్టిగా ఎవరు కూడా సజ్జలు అన్నాడు తప్ప ఎవరు కూడా సజ్జలు కూడా చెప్పాలి కాబట్టి చెప్పాడు. అదర్వైజ్ అక్కడ కూడా వైసీపీ వాళ్ళు ఏమి గట్టిగా ఏమిని ఎవరు విమర్శించట్లేదు. ఎందుకంటే దీనివల్ల వాళ్ళకి అక్కడ ఒరిగేది ఏమి లేదు. ఈమె ఎవరికి ఇక్కడ ఇచ్చినా వాళ్ళకి అక్కడ నష్టం కానీ లాభం కానీ ఏమి లేదు, దానివల్ల వదిలేసినట్టుగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.